हाय अंडी, अंदर की नमस्कारम। ई रोज मन रेसीपी वच्चेसी तम्मकायलतो बिर्यानी। विलेज लो कासिन तम्मकायलतो बिर्यानी टेस्टीगा एला तयार चेसुकोवालम ई वीडियोलो चेसि चूपिस्तानु। ई सीजन लो मात्रमे दोरिके ई तम्मकायलतो मन रकरकालुगा करीस चेसुकोवच्चु। इंदुलो प्रोटीन्स एक्कुवगा उंटायि, अलागे पीचु पदार्थं कूडा अधिकंगा उंटुंदि। इप्पुडु ई तम्मकाय गिंजलतो बिर्यानी एला चेसुकोवालो चेसि चूपिस्तानु। ఇక్కడ తమ్మ చిక్కుడుకాయలు తీసుకుని పైన తొక్క తీసుకుని ఈ విధంగా గింజలు తీసుకుని పెట్టుకోవాలి। ఇలా తీసి పెట్టుకున్న గింజలను ఇప్పుడు కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందాం। ముందుగా కుక్కర్లో వేసుకుని ఉడికించుకున్న తర్వాత బిర్యానీ చేసుకున్నట్లయితే బిర్యానీలో ఈ గింజలు చాలా టేస్టీగా ఉంటాయి। పెట్టుకున్న గింజలను కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి కడిగిన తర్వాత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। कुकर 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ తమ్మకాయ గింజలన్నీ కూడా మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి। ఈ గింజలన్నీ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మీడియం సైజ్ లో ఉండే క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలాగే చిన్న ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి। అలాగే ముగ్గిన టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలను దంచుకొని పెట్టుకోవాలి। అలాగే హోల్ గరం మసాలాలు కూడా తీసుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యం పోసుకున్న తర్వాత నీళ్లు పోసి 10 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న తర్వాత బిర్యానీ చేసుకున్నట్లయితే మనకు నార్మల్ రైస్ తో చేసుకున్నా సరే బిర్యానీ పొడిపొడిలాడుతూ ఉంటుంది। ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి। దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, అలాగే యాలక్కాయలు, లవంగాలు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి। హోల్ గరం మసాలాలు ఆయిల్ లో వేగించుకోవడం వల్ల మనకు బిర్యానీకి ఈ మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది। మనం మసాలా పొడి వేసుకున్నా సరే తాలింపులో ఇలా హోల్ గరం మసాలాలు వేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి బాగా పడుతుంది। కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా కుక్కర్ లో ఉడికించుకున్న తమ్మ చిక్కుడుకాయ గింజలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా 2 నిమిషాల పాటు ఆయిల్ లో వేగించుకోవాలి। ఇవి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు ఇలా ఆయిల్ లో వేగించుకోవాలి। వీటిని 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి। బిర్యానీలో ముగ్గిన టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। టమాటా ముక్కలు కొద్దిసేపు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి। ఇప్పుడు స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ వేగించిన ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోవాలి। ఈ మసాలా పొడిలన్నీ కూడా ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాలు ఆయిల్ లో వేగించుకోవాలి। 2-3 నిమిషాలు ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి। ఈ కొలతలతో పోసుకున్నట్టయితే మనం నార్మల్ రైస్ తో చేసుకున్నా సరే బిర్యానీ పొడిపొడిలాడుతూ ఉంటుంది। గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అంతా కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి।
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మరో 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చేసుకున్నట్టయితే తమ్మ చిక్కుడుకాయలతో బిర్యానీ రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.